నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది ఈ నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న మనం బొల్లారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడు గుండ్ల మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడే ప్రెస్ మీట్ అయింది ప్రెస్ మీట్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పార్టీకి ఇస్తున్నట్టు మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు అయితే మహేందర్ రెడ్డి చాలా అనే రెడీ చేసుకుని వచ్చారు చాలా ఫైల్స్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టారు చూడండి ఎన్ని పేపర్లు ఉన్నాయనేది మీరు చూడవచ్చు ఇవి కేవలం పేపర్లు మాత్రమే కాదు బొల్లారం మున్సిపాలిటీకి జరిగిన అన్యాయంగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ మాట్లాడదాం ఏం అన్యాయం జరిగింది నిన్న మైపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు ఎమ్మెల్యే గారు మనం కూడా కవర్ చేసి ఎమ్మెల్యే గారు చాలా హామీలు ఇచ్చారు గాంధీ బొమ్మ సాక్షిగా ఒకసారి చిచ్చా ఉన్నారు మాట్లాడుతూ ఎన్నికలకి వారం రోజులు మాత్రమే ఉంది ఎందుకు ఎందుకు ఈ సడన్ రాజీనామా చేశారు పార్టీ ప్రస్తుతం ఉన్న రాజకీయ నేపథ్యంలో ఉన్నది ఏంటంటే బొల్లారంలో ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు ఆయన నేను అన్ని అభివృద్ధి చేస్తేనే నా ఎంబడి కౌన్సిలర్ గానీ పార్టీ పెద్దలు గానీ అందరూ నా ఎంబడి జాయిన్ అవుతున్నారని చెప్పడం నిన్న జరిగింది ఆయన సోషల్ మీడియాలో కూడా పెట్టిండు నా అభివృద్ధిని చూసి నా ఎంబడి అందరూ వస్తురని ఇప్పుడు అభివృద్ధి అంటే ఏమి కావాలి మనుషులకు ఏమి నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేసినావు ఏం చెప్పలేవు కానీ నేను నా అభివృద్ధిని చూసి నా ఎంబడి వస్తున్నారని చెప్పడం జరుగుతుంది నువ్వు చేసింది ఏంది ఒక ఐదు సంవత్సరాల కింద సాయిబాబు గుడిలో వచ్చి విమానం దినం నేను నేను ఇది చేస్తా అని చెప్పి ఏమి చేయలే నీళ్లు తాపేదాకా ఏ ఆడబిడ్డ బిందే బిందే తీసుకొని రోడ్డు మీద తిరగకుండా ఉంటేనే నేను వచ్చి ఓటు అడుగుతానని గత టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఉన్న మన ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు చెప్పారు అది ఏమైంది ఇంత ఇంత లేట్ ఎందుకు అయింది ప్రజెంట్ నడుస్తుందని అని చెప్తారు ప్రతి ఒక్కరు చెప్తారు నడుస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ వచ్చారు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా నేను చేస్తున్నా నేను మొదలు పెడుతున్నా అని చెప్పడం కాదు ఇన్ని రోజులు చెప్పిన మాట ఎందు గురించి లేట్ అయింది వివరణ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు మీరు నీటి సమస్య గురించే మాట్లాడారు అంటే సుమారు ఇరవై ఆరు నుంచి ముప్పై కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ ట్యాంక్ అయింది ఇంటింటికి నల్లా ఇస్తున్నాము మళ్ళీ నేను గెలిస్తే ఇంటింటికి నీళ్లు వచ్చేస్తాయని కదా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అభివృద్ధి అనేది ఒక రోజులోనూ ఒక నైట్ లో అవ్వదు కదా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు అభివృద్ధి ఒక రోజులో కాదు రెండు రోజుల్లో కాదు కాదు అని నేను కూడా తెలుస్తుంది కానీ నువ్వు మొదలు పెట్టి ఎన్ని రోజులు అయింది దీనికి ఎందుకు పీడ ఎందుకు చేయకపోతున్నావు మన లోపం ఏంది మనం ఎలక్షన్స్ వస్తున్నాయి తెలుసు కదా తెలిసినాక కూడా నీళ్ళు ఇప్పుడు ఓటు అడుగుతున్నావు అంటే దానికి అర్థమేంది రేపు మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు పొడిగిస్తూ ఇలానే పట్టించుకోవు ఇట్లాంటి మస్తు కదా నేను ఏది కావాలని చెప్తా నేను నువ్వు ఎన్ని రోజుల ఏం చేస్తున్నావు అనేది ఇప్పుడు ఇంకొక మాట అన్నారు సాయిబాబా గుడిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక ప్రమాణం చేశారు ఒక హామీ ఇచ్చారని ఏం ప్రమాణం చేశారు ఆయన ఇచ్చిన హామీ ఏంటి అది ఆయన అడగండి ప్రమాణం చేసిండా లేదా నేను చెప్తున్నా కదా నేను ఇప్పుడు నీ తోటి షూట్గా చెప్తున్నా సాయిబాబా మందిర్ లో వచ్చి ప్రమాణం చేసి నేను అన్నాడు కదా అది ఏమన్నాడు ఆయన నడువు లేకపోతే నేను చెప్తా దాంట్లో ఏం ఇబ్బంది లేదు నాకు ఈ రోడ్లకి సంబంధించి కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్ లో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు చాలా రోడ్లు పెండింగ్ ఉన్నాయి రోడ్లు అవ్వకపోవటానికి కూడా కొన్ని రోడ్లు ఎమ్మెల్యేనే ఆపాడు అని చెప్పి ఏం రోడ్డు ఆపాడు ఎందుకు ఎమ్మెల్యే గారి మీద టార్గెట్ పెట్టారు మహేందర్ రెడ్డి గారు హనుమాన్ టెంపుల్ కలిగి మైలాన్ రోడ్ వరకు ఒక కోటి డెబ్బై లక్షలు దాదాపు ఎనభై లక్షల మధ్యలో పెట్టాము రెండు సార్లు తీర్మానం చేశారు కౌన్సిల్ తీర్మానం విలువ లేదా నువ్వు ఆపినా అని చెప్పి పత్రికా ముఖంగా చెప్పినావు కదా మరి ఈ రోజు రెండు నెలల ఎందుకు మొదలు పెట్టినావు నువ్వు నీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఎందుకు కమిషన్ల కోసం మేము పెట్టింది కోటి డెబ్బై కోటి ఎనభై లక్షలు దాదాపు రఫ్ గా చెప్తున్నా నువ్వు మళ్ళీ ఇప్పుడు యాభై నుంచి అరవై లక్షలు ఎక్కువ పెంచినావు కదా దేని గురించి పెంచినట్టు ఎవరికి చెప్పినావు ఇప్పుడు ఉన్నాయి మన మన కాన్స్టెన్స్ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ప్రతి ఎజెండా తయారు చేయాలంటే నీ దగ్గర రావాలి కమిషనర్ గారు చైర్మన్ గారు మన మన వాళ్ళందరూ నువ్వు సహకరిస్తున్నావో చేస్తున్నావు పెద్ద మనుషుల మాకు తెలియదు కానీ ఒక్క నాలుగు సంవత్సరాల్లో కౌన్సిల్ మీటింగ్ కు రానోళ్లకు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు నీకు ఆ టైం లేదా మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి పెడుతున్నాం మనం కౌన్సిల్ మీటింగ్ ఏ రోజైనా నాలుగు సంవత్సరాలు ఒక్కరోజు అటెండ్ అయినావా ఎందుకు కాలేవు అంటే ఎమ్మెల్యేనే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ బాల్రెడ్డి గారు ఉన్నారు కొలం రోజా బాల్రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు ఇంకో సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి గారు ఉన్నారు చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు ఆయనతో మాట్లాడే కదా ఇక్కడ ఏం అభివృద్ధి జరగాలన్నా చర్చలు జరగాకే కదా పట్టాలు ఎక్కేది అంటే ఇప్పుడు నువ్వు మండల మండల పరిషత్కి ఎందుకు పోతున్నావు మరి అందరూ వాళ్ళు కూడా ఊరుగా ఊరు ఎంపీటీసీలు కదా ఆ పరిషత్ మండల పరిషత్ కూడా ఇంటనే కూర్చో మరి ఇంకా నీకెందుకు మరి మేము అడిగేదేంది నువ్వు వస్తే మా ప్రాబ్లమ్ ఏందో మేము చెప్పుకోగలుగుతాం నువ్వు రాకపోతు నువ్వే ఆఫీసర్ నాకు పిలిపించుకుంటు నువ్వే ఎజెండా తయారు చేస్తావు ప్రతి ఎజెండా నీకు దగ్గరకు వస్తే నీకు పంపిస్తాం కలెక్టర్కి పంపిస్తాం అందరికీ పంపిస్తాం కదా ఆఫీసర్లకు అందరికైతే పోతుంది మున్సిపల్ ఎజెండా మరి ఏ రోజున ఎజెండాలకు వచ్చి మీరు ఎందుకు కొట్లాడతారు మీరు ప్రాబ్లమ్ ఏంది ఎంతమంది నా వాడులో పెట్టలేదు నా వాడలో పెట్టలేని ఎంతమంది కొట్లాడలేరు చాలా మంది కదా కౌన్సిలర్ వాళ్ళకి ఏమైనా వివరణ ఇచ్చినావు వచ్చి కౌన్సిల్ మీటింగ్లో కోసం నేను చేపిస్తారు అన్న టైం ఇచ్చినావా అది అడుగుతున్నా నేను దేని గురించే నీకు నాలుగు సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా నీకు వీలు కాలేదా సంవత్సరానికి మాట మూడు సార్లు నాలుగు సార్లు అవుతుంది కౌన్సిల్ మీటింగ్ ఏ రోజు ఒక్కసారి టైం లేకపోతే ఇక నీకెందుకు మరి మీ వాటిలో కూడా చాలా అభివృద్ధి జరిగిందని కదా బాల్రెడ్డి గారు చెప్పినా లేకపోతే ఇతర బీఆర్ఎస్ నాయకులు చెప్పినా మేము బాబాయ్ కూడా మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాడు చిచ్చా కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఫండ్స్ గవర్నమెంట్ని వచ్చి నుంచి వచ్చినాయి ఇచ్చాము రోడ్లు పెట్టుకున్నాడు అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనేది అటు నుంచి వస్తున్న వాదన అనవసరమైన వాదనలు వస్తున్నాయా అనవ అవసరం ఉన్నాయి వస్తున్నాయి అవసరం లేని వస్తున్నా పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా నాలుగు రకాల బదులాం చేస్తే నాకేమైనా వస్తుందా పబ్లిక్ అయితే అందరు తెలుసు కదా మన దగ్గర బుల్లారంలో ఏమి నడుస్తుంది ఏమున్నది ప్రతి ఒక్కరు తెలుసు అది రైతు బజార్కి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు మీరు చెప్పట్లేదు ఏంటి మీ వార్డులో ఉన్న రైతు బజార్కి సంబంధించిన సంగతి ఏంటి రైతు బజార్ మాకు ఎయిటీన్ ఫైవ్ లెవెన్ పద్దెనిమిది తారీఖు ఐదో నెల రెండు వేల పదకొండవ సంవత్సరంలో సునీత లక్ష్మారెడ్డి అక్క గారు ఉమ్మడి జిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మినిస్టర్ నందీశ్వర్ అన్న ఎమ్మెల్యే ఆ టైంలో మాకు రైతు బజార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడున్న కేబీఆర్ కాలనీలో మార్కెట్ కోసం ఏడు వందల ముప్పై ఎనిమిది గజాలు ఇవ్వడం జరిగింది ఆ మార్కెట్ ఏం చేశారు గ్రామ పంచాయతీ ఉండే అప్పుడు అనే సాలమ్మ సర్పంచ్ ఉండే ఆమె ఆమె ఉన్నప్పుడు మనం లీజుకు రాసిచ్చు ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలు లీజుకు రాస్తే బ్రేక్ లేచారు బిల్డింగ్ ఏం కట్టలేరు కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్కు సునీతా లక్ష్మణ్ వచ్చింది దీనికి కరెంటు కావాలని చెప్పి గ్రామ పంచాయతీలకు పోయి ఇంటి నెంబర్ తెచ్చుకోరు ఆ ఇంటి నెంబర్ మీద ఫిఫ్టీ నైన్ కింద ఫిఫ్టీ నైన్ కింద ఎవరైతే అగ్రిమెంట్ చేసుకొని ముప్పై సంవత్సరాలు తీసుకున్నారో వాళ్ళు ఫిఫ్టీన్ నైన్ జివో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అంటే ఇది ప్రభుత్వ భూమి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో సర్వే నెంబర్ టూ ఎయిటీ ఫోర్ సర్వే నెంబర్ లో ప్రభుత్వ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు మీరు అన్నదాని ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా అంటే సామాన్యులకు అవ్వట్లేదు కదా ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఇచ్చాను జనరం తహసీల్దార్ అంటే ఈ మార్కెట్ ఇష్యూ మీద ఈ రైతు బజార్ ఇష్యూ మీద మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారా ఎంఆర్ఓ గారికి ఇచ్చాను ఇది కలెక్టర్ గారికి ఇచ్చాను ఇంకో ఇది కేబీఆర్ లేఅవుట్ ఈ లేఅవుట్లో ఇది మార్కెటు ఇది పార్కు ఇది ఇప్పుడున్న మున్సిపల్ కమిటీ అది ఇప్పుడు మున్సిపల్గా ప్రజెంట్ మున్సిపల్గా వాడుకుంటున్నాం ఇది ఆ కమిటీ బిల్డింగ్ మున్సిపల్ ఆఫీస్ ప్రజెంట్గా వాడుకుంటున్నాం ఇది ఇది కేబీఆర్ లేఅవుట్ ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ లేఅవుట్ ఇచ్చాడు మార్కెట్కు లీజ్కి ఇవ్వడం జరిగింది ఆ మార్కెట్ వాళ్ళు ఏం చేసిరు ఏం కథ అనేది మనకు కూడా తెలియదు ఇది నేను గెలిచినాక నా వాడలో ఉందని చెప్పి నేను కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్తే మా బాబాయ్ ఏం చెప్పిండంటే బాలేడు బాబాయ్ ఏమన్నా అంటే నీ నీ సొంతం ఖర్చులు పెట్టుకొని తిరగడం వద్దు మున్సిపల్కే లేపిద్దామని చెప్పడం జరిగింది కానీ అది ఇక్కడ ఉంది అక్కనే ఉంది అది ఇంతవరకు ఏడదాకా వచ్చిందనేది ఎవరికి తెలియదు నేను ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ఆర్డీఓకి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన సునీత లక్ష్మారెడ్డి అక్కకి ఇచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర రిసీవ్ తీసుకున్నా ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చాను అంటే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఆ రైతు బజార్కి సంబంధించిన ల్యాండ్ మీ వార్డుకి దక్కాలి ఈ బొల్లారం ప్రజలకు ఉపయోగాలు కావాలన్నా ప్రజెంట్ పొజిషన్లో ఈవెల ఆ ఏడు వందల చిల్లర గజాలకు దాదాపు ఒక ఐదు కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్ సొమ్ము కదా అది అది కాపాడడానికి నేను అడిగాను నేను నా ఇంట్లోకి ఏం వాడుకుంటలేను కదా అంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా పలానా వాళ్ళు అప్లై చేసుకున్నారు ఫిఫ్టీ నైన్ జీవో ద్వారా అని అంటే తెలిసి చెప్పట్లేదా చిచ్చాగర్ డాక్యుమెంట్ ఉంది కదా చూస్తే నీకు మీరే చూసుకోండి డాక్యుమెంట్ రెండు నేను ఒకటి కాదు ఆ లీజ్కి ఇచ్చిన ఆయన పేరు మీదనే అయినట్టుంది కదా ఈ డాక్యుమెంట్స్లో రామకృష్ణ ఆయన పేరు వాళ్ళ భార్య పేరు రెండు డాక్యుమెంట్లు అయినాయి ఫిఫ్టీ నైన్ కింద మేము పుస్తలు అమ్ముకొని గరీబోలు కూలి చేసుకుంటూ వాళ్ళకి ఫిఫ్టీ నైన్ జివో కింద కడితే కాదు మాకు రెగ్యులేషన్ కాదు మేము ఒక్కొక్కరం పది సార్లు కట్టొచ్చు మాకు రెగ్యులేషన్ అనేది పట్టించుకోరు ఇది ఒక గవర్నమెంట్ చాక లీజ్కి ఇచ్చి నీ గ్రామ పంచాయతీలో లీజ్ పైసలు వసూలు చేసుకునేటానికి ఫిఫ్టీ నైన్ జివో చేయడానికి ఏమైంది నేను ఇంతమందిని కలిసిన ఇన్ని రోజులైతే కలెక్టర్కి ఇచ్చే ఎన్ని రోజులు కూడా చూసుకోండి దీనికి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారే కదా ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారికి పోయి నీకు అప్రూచ్ అయినా నువ్వు డాక్యుమెంట్ ఏముందో తెచ్చి మనో నీకు తీసుకొచ్చి ఇచ్చినా నువ్వు నువ్వు నీ నీ నా స్థాయి నీ దగ్గర రావడం నీది పెద్ద స్థాయి కాబట్టి నువ్వు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ అనే కదా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు దాంట్లో ప్రాబ్లం ఏంది దాని లూసుకులేదు ఇప్పుడు బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి మొన్నటి వరకు రాజు చిచ్చా అంటే బాలరెడ్డి బంధువు బాలరెడ్డి గారి వర్గం అని చెప్తూ ఉన్నారు సరే మీరు కొద్ది రోజులుగా బిఎస్పి పార్టీ నీలం మధు వెనక తిరుగుతూ ఉన్నారు నీలం మధుకి నా పూర్తి మద్దతు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు అంటే నీలం మధు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుర్తొచ్చినాయి అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నీకు నువ్వు నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ తమ్ముడు నేను నీకు ఇది ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినది కలెక్టర్ది ఎప్పుడు ఇచ్చినా ఏ డేటు నేను మధు మధు ఎప్పుడు తిరుగుబట్టి ఎన్ని రోజులు అవుతుంది దీని డేట్ ప్రకారం ఏంది ఇప్పుడు నీకైతే అర్థమవుతుంది కదా ప్రెస్ పేపర్ కటింగ్లతో సహా నేను ఎన్ని పేపర్లకు ఇచ్చినా పేపర్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు తెలుసు ఎన్నిసార్లు కొట్లాడినా తెలుసు కదా నీకు ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చే రోజులైతే మీరు డేట్ చూసుకోండి నేను ఎందుకు మాట్లాడతాను డాక్యుమెంట్ ఇస్తున్నా కదా మీకు నేను అంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగట్లేదా మహేందర్ రెడ్డికి వచ్చిన సమస్య ఏంటి సరే ప్రతిసారి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి మీకు ఎక్కడ మొదలైంది నేను నేను పైసలకు అమ్ముడు పోయేటంని కాదు నువ్వు డబ్బులు ఇస్తే నేను తీసుకుంటోని కాదు నేను ఒక రూపాయి అడిగినది కాదు నేనేం చెప్తున్నా నాకు పోసుకోకపోవడం ఏంది నేను పబ్లిక్ సర్వీస్ చేయమని చెప్తున్నా నా ఇంట్లోకి అంటలే వాటర్ సమస్య చెప్పినా నీళ్ళు దాగానే ఓటన అని చెప్పినా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నా నువ్వు ఎందుకు ఆగిపోయావు ఇన్ని రోజులు పదే నువ్వే ఉన్నావు కదా మిషన్ భారత్ లేట్ ఎందుకైంది వివరాయంలో ఉంది అది పది సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా ఇంకా ఐదు సంవత్సరాల గురించి చోట ఆడుతుంది కొంచెం చూడ నీళ్లు పోయాలి నిజా బాలరెడ్డి గారు కూడా ఉన్నారు కదా ఇక్కడ మొత్తం ఆయన నడిపిస్తారు చంద్రారెడ్డి మరో నాయకుడు ఉన్నారు వీళ్ళు కూడా ఏం పట్టించుకోపోవడం వల్లే రాజు శిక్ష బయటకు వచ్చారు అనుకోవచ్చు పార్టీలో నుంచి అవును నువ్వు మేము మున్సిపల్ చైర్మన్ అయినా మున్సిపల్ చైర్మన్ అయితే నువ్వు కోర్టుకు పంపించినావు నీ 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 వర్గాన్ని మా మా కౌన్సిలర్ మీద ఒకరి మీద వేసినావు నేను ఏదైనా పని చేస్తే నువ్వు పట్టించుకోవు నువ్వే అందరి మీద కేసులు ఇప్పిస్తావు నువ్వే మళ్ళీ అందరూ ఒకటి చేస్తూ మరి ఎవరు పిచ్చోలు పబ్లిక్ ఒకటి కానీ మంచిగా ఉంటుంది అందరం మంచిగా ఉంటే మంచిదే ఉంటుంది ఎవరు ఒద్దరు నేను కానీ చేయడం మీరే మాకు నోటీసులు పంపించడం మీరే కోర్టుకు పంపడం మీరే అని మేము మా పైసలు పెట్టుకుంటారు కానీ ఇప్పుడు నీలం మధుకి మీ పూర్తి మద్దతు ప్రకటించారు మీరు మద్దతు ప్రకటించిన తర్వాత బాలరెడ్డి గారు కానివ్వండి ఎమ్మెల్యే వర్గీలు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయలేదా ఎందుకు ఇదంతా మన పార్టీలోనే ఉండు అని అది మా బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు మాట్లాడాడు పిలిచాడు చెప్పినా నేను అతనికి మాత్రం చేయని చెప్పినా ఆయన పర్సనల్కి వచ్చినప్పుడు చేస్తా దాని దాని అది నా పర్సనల్ ఆయన పర్సనల్ బాలేడు బాబాయ్కి ఆయన పర్సనల్ ఉన్నప్పుడు ఆయన చేస్తా నేను నాకు అవసరం ఉంటే నేను పోతా అది పర్సనల్ అది రాజకీయం కాదు కదా రాజకీయంగా వస్తే ఎమ్మెల్యే గారికి చేయని చెప్పినా నేను దాంట్లో తప్పేము ఎవరైనా చేసుకోవచ్చు నువ్వు అభివృద్ధి చేస్తున్నావు అంటున్నావు నీకు ఒక మున్సిపాలిటీ మున్సిపాలిటీ లేదు పిల్లలకు బస్సులు లేవు ఓ బస్ స్టాండు లేదు నువ్వు అన్నీ చేస్తున్నావు చెప్తున్నాను నేను గాంధీభౌన సాక్షి చెప్పిన కదా నా అభివృద్ధి చూసి వస్తారని దీనికి చెప్పు నేను అడుగుతున్నా కదా ఈడ ఏం అభివృద్ధి జరిగింది ఇట్లా రాజకీయ భవిష్యత్ నాశనం చేసుకుంటూ ఉన్నాడు రాజు చిచ్చా ఎన్నికలకు కేవలం వారం రోజులే ఉంది ఈ వారం రోజుల కోసం పార్టీ పదవికి రాజీనామా చేసేవాడు పార్టీ నుంచి తప్పుకుంటానంటున్నాడు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా మిమ్మల్ని అభిమానించేవాడు కరెక్ట్ డెసిషన్ ఏనా ఇది ఇప్పుడు నేను పబ్లిక్లో ఉంటాను నాకు తోటి సత్సంబంధాలు ఉన్నాయి నాకు పార్టీలతోటి సంబంధం లేదు నా వ్యక్తిగతం ఒకటి రెండవది ఏం తెలుసా పదవులు ఆశించి నేను రాలే నేను ఇప్పుడు పదవులు ఆశించి నేను బయటకు పోలే పదవులు వస్తాయి పోతాయి పదవులు వస్తాయి పోతాయి పదవుల గురించి ఏ రోజు నేను ఆలోచించుకోలే పదవులు రావాలనుకున్నా మన చేతిలో ఉండదు పోవాలనుకున్నా మన చేతిలో ఉండదు కరెక్ట్ రా కానీ కరెక్ట్పోతే ఏమవుతుంది నాకు నేనైతే ఓని దగ్గర దోసుకొని తినలేను కదా నాకు ఎలాంటి దందలు లేవు నువ్వు ఎలాంటి బెదిరిస్తామని నేను బెదిరేటం కాను మీరు చేస్తూనే నేను నన్ను బెదిరిస్తే నన్ను సై నాతోటి సైలెంట్గా ఉంటే ఏం బల్లు లేదు నన్ను బెదిరిస్తే నేను అన్ని బయటపెడతాను ఎట్లా ఇప్పుడు ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి నీలం మధుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే నీలం మధుతోనే ఉంటారా లేకపోతే ఏం జరగబోతుంది భవిష్యత్తులో నేను నీకు ఏం చెప్తున్నా తమ్ముడు ఇక్కడ లోకల్లతో నాకు ఎలాంటి గొడవలు లేవు పంచాయతీ లేవు అందరితోటి మంచిగా ఉంటున్నాం నేను డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నాను తప్పితే ఎమ్మెల్యే గారి టార్గెట్ గురించే మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే నాకేం శత్రువు కాదు నేను పాలేలం కాదు నా జాగా ఆయన దగ్గర లేదు నా జాగ ఆయన దగ్గర నా జాగా లేదు నాకు ఎందుకు ఇవన్నీ పంచాయతీ నేను డెవలప్ చేయమని చెప్తున్నాను ఉన్నాయి అడుగుతున్నా అది నేను చెప్పేది అంటే ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు ఈ చిచ్చాకి అని చాలామంది అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళే ఇందులో ఏమైనా రాజకీయం ఉందా ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను పోయినా ఒకసారి ఎవరెమ్మడి బాలేడి బాబు ఎమ్మడి పోయినా కుడికుంటకు ఇరిగేషన్ క్లియరెన్స్ అని ముప్పై లక్షల యాభై వేల రూపాయలు క్లియరెన్స్ లెటర్ ఇచ్చారు కుడికుంట అంటే అనుమాన్ టెంపుల్ కడ కుంటా మీకు ఫోటో చూపిస్తాను ఎమ్మెల్యే గారి పేరు ఏంటిది బొల్లారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని కుడికుంట చెరువులోని గుర్రపు డెక్కను తీసి అభివృద్ధి చేయడానికి ముప్పై రెండు లక్షల యాభై వేల రూపాయలు నిధులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ చేయించిన గౌరవ పటాన్చెరు శాసనసభ్యులు గూడెమైపాల్ మైపాల్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు ఇది నా ఫేస్బుక్లో నేను పోస్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ వన్లో జూన్లో ఉంటుంది ఇది కావాలంటే చూసుకోండి మీరు నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి ఎందుకు పెట్టినా నువ్వు చేసి చేసినా చెప్తున్నావు కదా నేను కానీ ఇది ఏమైంది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి రెండు సంవత్సరాలకు ఏమైతుంది మరి ఎందుకు చేయలే ఇంకొకటి బొల్లారంలో డబుల్ బెడ్రూమ్లు అరువులు లేరా ఉన్నారా లేరా మీరు చెప్పండి ఎట్లాగో రెగ్యులరేషన్ చేయలేవు అది పక్కన పడేసినావు డబుల్ బెడ్రూమ్కి అరువులా లేరా బుల్లారంలో లేరా ఆ డబల్ బెడ్రూమ్కి అరువులు ఉంటే ఎందుకు చేయలే రెండవది ఉమ్మడి జిన్నారం మండల్లో డబుల్ బెడ్రూమ్ సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను అక్కడ ఒక ఎందుకు కూడా కూడా కొందరు ఉమ్మడి జిన్నారం మండల్లో కొత్తపల్లి విలేజ్లో టూ థౌజండ్ నైన్టీన్లో కొబ్బరికాయ కొట్టినావు జిన్నారంలో టూ థౌజండ్ నైన్టీన్లో కొబ్బరికాయ కొడకంచిలో టూ థౌజండ్ నైన్టీన్లో కొబ్బరికాయ పెట్టినవు ఏంది పరిస్థితి అవి కూడా చూపిస్తాయి ఇది కొత్తపల్లి ఇది కొడకాంచి ఇది కొడకంచి ఇది జిన్నారం ఇది ఉమ్మడి మండలములో జోరుగా ప్రచారం చేస్తారు ప్రతి ఒక్క లీడర్ ఇది పంతొమ్మిదిలో అంటే ఈ సంవత్సరం ఇంత ఇరవై మూడో సంవత్సరం ఇది ఇంతవరకు బునాది లెవెల్ ఎందుకు ఉంది ఇప్పుడు మనకు ఒక ఇంకొకటి ప్లస్ ఏందంటే చెప్పన్న జడ్పీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు మన మండలానికి ప్రభాకరణ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర గారు ఆ జిన్నారములనే కానీ ఆ పిల్లల లెవెల్ ఎందుకుంది దాన్ని ఎవరు ప్రశ్నించాలి మీ మీ బాధ్యత కాదా మీరు జిన్నారంలో మీకు సమాధానం చెప్పనీకి మీకు లేదా మీరు ఎందుకు అట్లా చెప్తులేరు చెయ్యండి చేయలేదని చెప్పండి ఎందుకు చెప్తులేరు నాకు అర్థం కాలేదు గౌరవ ఎంపీటీసీలు కానీ జెడ్ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ గారు కానీ సర్పంచ్లు కానీ మీరు అందరు ఏం చేస్తారు ఆ ఊర్లో మీకు బాధ్యత లేదా మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు మరి ఈరోజు మాకు మా పల్లెట బాగా చేసినా మీరు అందరు జెండాలు వేసుకుని తిరుగుతురే ఇది ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి మీరే మీ వార్డు నుంచి ఎన్ని ఓట్లు వేయించగలరు అంటే నేను అడుగుతున్న ప్రశ్న కాదు అనవసరంగా బీఎస్పీ నీలమధు అంటూ ఉన్నాడు ఎన్ని ఓట్లు వేపిస్తాడు అనేది మా ఓటు వేస్తే సరిపోతుంది కదా నా ఓటు నేను ఒకటి వేసుకుంటా సరిపోతా మాకు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనుకో నా ఓటు నేను వేస్తే సరిపోతాను నాకు అప్పుడు మీకు తెలుస్తుంది కదా మేము చెప్పడం కాదు కదా మేము ఎన్ని ఓట్లు వేస్తాము వేయము మేము ఛాలెంజ్ చేస్తా నువ్వు పెట్టుకోలేదు నీ దాన్ని విమర్శిస్తున్నావు నువ్వు చెప్తున్నావు పత్రికాముఖంగా నేనేనైనా కబ్జా చేస్తే చెప్పు నేను రాజీనామా చేస్తా అని చెప్తున్నావు కదా బొల్లారంలో వన్ సెవెంటీ టూ నెంబర్ సర్వే నెంబర్లు ఎట్లా చేస్తున్నావు నువ్వు అది కబ్జా కాదా నువ్వు చేయలేవా చెప్పండి వీడియోలతో సాధిస్తావు నువ్వు అంటున్నట్టు మాట్లాడాలనుకుంటే మేము కూడా చాలా మాట్లాడగలుగుతాం మీరు మీరు అనుకుంటుండ్రు మేమే మాకేం తెలియదు ఇది చూడండి దీనికి ఏమైనా ఉంది ఈ పత్రిక మేమైతే రాసింది కదా ఇది కాదా సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వీటన్నింటి వెనకాల ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉన్నాడు అనేదేనా ఫైనల్గా చెప్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ కదా నేను ఇప్పుడు చెప్తున్నా ఛాలెంజ్ అంటు వాళ్ళు అంటారు కదా ఛాలెంజ్ అంటారు కదా అది కాదు ఛాలెంజ్ సమస్య మూవ్ చేస్తురా లేదా ఒక ఆర్ఐ తీసుకొచ్చి సర్వే నెంబర్లో నేను నా ఫోన్లో చూపిస్తాను నీకు కావాలంటే ఉన్నాయో చెప్తున్నాడుగా వీడియోలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నాడు ఆరై మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో పెట్టింది మీరే కదా దీనికి మళ్ళీ సరే ఇచ్చిపెట్టు దాని మీద బోర్డు చూస్తా సో ఇప్పుడు ఏదైతే ఈ ఎస్ఐన్ ల్యాండ్కి సంబంధించి అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఎమ్మెల్యే వాళ్ళు మనుషులే చేశారనేది మీ ఆరోపణ హండ్రెడ్ పర్సెంట్ అంతే కదా ఎమ్మెల్యే గారు ఏమైనా పెట్టి మీరు చదవండి మేము ఏదో పెడతాం నిన్న పెట్టిండి కదా గాంధీ బొమ్మ కాడ ఆయన పోస్టే కదా నాది కాదు కదా సోషల్ మీడియాలో పెట్టింది ఆయనే కదా అండ్ సరే చాలా ఆరోపణలు చేస్తున్నారు జంగంపేటలో ఒక అమ్మాయి పెట్టింది సోషల్ మీడియాలో ఏమైనా పెట్టింది మీరు చదువు మీరు చెప్పండి ఏమన్నా పెట్టింది మూడు వందల గజాలు కబ్జేసి చూడండి మీరు అవును జంగంపేటకి సంబంధించి ఒక అమ్మాయి పెట్టిందా మీకు ఇది తమ భూములు తీసుకొని లేఅవుట్లు చేస్తున్నారు ఆరు వందల గజాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి ఇందులో కనిపిస్తుంది ఉంది చాలా పాయింట్స్ ఉన్నాయి ఎస్ అదే పటాన్చెల నియోజకవర్గ వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే మనకి ఒక రోజు సరిపోదు నేను తమ్ముడు నేను విటిందంటే తప్పు ఉంటుంది సో ఇప్పుడు ఏంటి మరి ఏం చెప్పబోతు ఉన్నారు బాలరెడ్డి గారు మొన్న నేను ఒక ప్రశ్న అడగాల్సి వచ్చింది మీకు సంబంధించి ఒకవేళ రాజు చిచ్చా అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకుంటే ఆ వార్డులో మేము మా పార్టీ నుంచి పోటీకి పెట్టాల్సి వస్తుంది మా ప్రయత్నం మేము చేస్తాం రాజకీయంగానే ఆయన చెప్పారు మీ మీద ఎవరు రాబోయే ఎన్నికల్లో మీ మీద బీఆర్ఎస్ పార్టీ ఎవరినైనా అభ్యర్థిని పెట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి పెడతానని చెప్తూ ఉన్నారు ఎదుర్కొంటారా ఇప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళది ఎవరి పార్టీ వాళ్ళది వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసుకుంటారు పెట్టుకొని మనం వద్దంటలేం కదా నేను వద్దని అంటలేం కదా నువ్వు పెట్టుకుంటాను ఇప్పుడు బాలేడు బాబాయ్ చెప్పింది కదా ఆయన రాజకీయంలో ఆయన పార్టీతో ఆయన పెట్టుకుంటాడు నా పార్టీ ఉన్నప్పుడు నేనే పార్టీలో ఉంటే నేను కూడా పెట్టుకుంటాను అది తప్పదు కదా ఇప్పుడు మీరు పెట్టుకుంటా అన్నారు అని మీరు చెప్తారు వాస్తవమే కానీ ఇప్పుడు దళిత బంధు వచ్చింది ముప్పై మూడు వేల లక్ష పాపులేషన్ ఉంది ముప్పై మూడు వేల ఓట్లు ఉన్నాయి దళిత బంద్ ఎంతమందికి ఇచ్చినాం బీసీ బంద్ ఉంది బీసీ బంద్ ఎవరికి ఇచ్చినావు మేము చెప్పాలా పేర్లు మేము చెప్తే బాగుండదనే కదా మీకు తెలుసుకోవాలి మీరు ఎంతమంది కౌన్సిలర్ కవర్ చేసుకొని పెట్టిరు ఎంతమందిని ఎంతమంది కౌన్సిలర్ తోటి చర్చించి పెట్టారు మీరు అంటే ఈ వర్ధాలు పంచుకుంటే అయిపోతుంది మీతో కౌన్సిలర్ గారా ఇప్పుడు పెడతాను పెట్టావు నేను కూడా దాన్ని కదా రాజకీయంగా వరమైనా ఎదుర్కోవాల్సిందే ఒక ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు పార్టీలు ఉన్నా కానీ ఎదుర్కోవాల్సిందే కదా దాంట్లో తప్పు కొడతా నేను నేనైనా తప్పు పట్టా ఆయనైనా తప్పు పట్టాడు ఆయన పార్టీ పెద్ద మంచి పార్టీ పెద్ద మంచి పెట్టుకుంటా నా పార్టీ పెట్టుకుంటా సాధన అయితే గెలుస్తాం లేకపోతే ఊటం దాటా తప్పేమో ఏం చెప్తారు మీ వార్డు ప్రజలకు కానివ్వండి బొల్లారం ప్రజలకి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి నిన్న గాంధీ బొమ్మ సాక్షిగా ఒక మోడల్ బస్ స్టాప్ కూడా నిర్మిస్తానని చెప్తున్నారు ఆటో వాళ్ళకి ఆటో స్టాండ్ నిర్మిస్తూ ఉంటున్నారు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే నీళ్లు అన్నీ వస్తాయి బొల్లారం ప్రజలు అందరికీ అన్ని జరుగుతాయి ఫిఫ్టీ నైన్ జీవో లబ్ధిదారులకు కూడా నేను న్యాయం చేస్తా అన్నారు కదా ఎమ్మెల్యే గారు ఈ రోజు నీకు ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఇవన్నీ గుర్తు వస్తున్నాయి ఇన్ని పదేళ్ళకి వాళ్ళు ఆటో స్టాండ్ గుర్తు రాలేదా కొత్త బస్ స్టాండ్ గుర్తు రాలేదా బస్ స్టాండ్ కావాలని లేదా ఊర్లే మున్సిపల్ ఆఫీస్ లేదు ఇంతవరకు ఇంత పెద్ద మున్సిపాలిటీకి మున్సిపాలిటీ ఉన్నదా ఫైర్ స్టేషన్ ఉన్నదా చనిపోయారు అంటే కార్మికులు సరిపోతున్నాయి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాను అన్న ఇన్ని రోజుల కోళ్ళు గట్టిగా మాట్లాడుతున్నావు కదా పది ఏళ్ళ కార్మికులకు ఫైర్ ఇంజన్ ఎందుకు విడలేవు ఫైర్ స్టేషన్కు జాగ కూడా ఇచ్చిన అలాట్మెంట్ చేసి పెట్టినాం కదా ఈ రోజు గుర్తొస్తుంది నీకు ఎలక్షన్లు వచ్చినాయని ఇన్ని రోజులు పది సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా నేను ఉన్నానా నువ్వే ఉన్నావు కదా ఇవి అన్ని ఎందుకు గుర్తురా ఇవ్వాలెందుకు చెప్తున్నావు అన్నమాట ఓట్ల కోసం ఏంటి మరి బీఎస్పీకి ఓట్లేమని చెప్తున్నారా వల్లారం ప్రజల్ని నీలం మధుని ఒకసారి చూడమని చెప్పదలుచుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఎందుకు చెప్పాను నేను అందులో తిరుగుతా కాబట్టి తిరుగు రివ్యూలో ఇవాళ కథం రాజీనామా చేసిన రేపు నేను తిరుగుతా హండ్రెడ్ పర్సెంట్ తిరుగుతా చేస్తా ఎందుకు చేయకూడదు నీకు మున్సిపాలిటీకి మీటింగ్కే రానప్పుడు నీకు ఎందుకు నీకు ఓటెందుకు నీకు వేసి దండగా కదా చూద్దామన్నా ఏం జరగబోతుంది అనేది ఏమీ జరగదు ఏం జరిగేది ఏమీ లేదు వాళ్ళు అందరూ ఆయన లీడర్లు ఓటర్లు లేరు ప్లేస్ స్టేషన్ పోతురు ఎవరు ఇప్పుడు నిన్న చూసినావు కదా నీ నీ సమక్షంలో ఏం జరిగిందో నీకు తెలుసు మేము పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎంతకు ఏం చేస్తున్నావు అంటే నేను పెద్ద మనుషులను వేరే రకంగా మాట్లాడితే బాగుండదు కానీ నువ్వు ఎంతకు ఏం చేస్తున్నావు అసలు ఏ ఏమాశాసం ఇస్తున్నావు ఎవరికి దేని గురించి నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు నేను చివరిగా చెప్పవలసింది ఒక్కటే ప్రతి ఒక్కరికి పేరు పేరున కాళ్ళు ముక్కు మంట ముక్కుతా కానీ ఇలాంటి లీడర్లకు ఓటు వేయడం తప్పు నువ్వు ఎన్ని మంటలు అయినా చెప్పును ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెట్టి చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేసేవాళ్ళు ఆలోచించి వేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఈ ఈ ఉమ్మడి జిన్నారం మండల్లో ఎవరెవరు ఏమి ఏం చేస్తారు అదొకటి ఆలోచించుకొని చేయండి మార్కెట్ యార్డు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అది ఇప్పటివరకు ఆ పిల్లర్ స్టేజీలోనే ఉన్నది అదొకసారి మీరు పోయేటప్పుడు కూడా ఒక విజిట్ చేసి పొండి ఎన్ని రోజులు అవుతుంది అది మొదలుపెట్టి ఇంత ఇంతవరకు కంప్లీట్ అయింది మన బొల్లారం గురించే కదా మనం మాట్లాడేది వేరే విషయంలో మాట్లాడతలేం కదా ఉన్నదానికే చెప్తున్నాను ప్రతిదీ కూడా ఆలోచించుకొని చేయండి ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆలోచించి చేయమని కోరుకుంటున్నాను సో ఇది ఓవరాల్గా రాజు ఇచ్చా ఒకటే స్పష్టం చేస్తున్నారు తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కనుక గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయితే అసలు బొల్లారం అభివృద్ధి జరగదు అని చెప్పకనే చెప్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరగబోతుంది రాజు చిచ్చా భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది కూడా మనం కొద్ది రోజులు వేస్ట్ చేయాల్సి ఉంది నీలం మధువు కోసం ఇల్లు తిరుగుతా ప్రతి ఒక్క గడపకు వెళ్ళి కాళ్ళు మొక్కి నీల ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అడుగుతానని చెప్పి రాజు చిచ్చా స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జనల్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి